దోస మజ్జకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. దోసకాయ, పెరుగు, ఉప్పు, నిమ్మకాయ, మిరియాల పొడి, బ్రెడ్. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి కదా. ఇక్కడ బ్రెడ్ ఎందుకు నేను చూస్ చేసుకున్నానంటే ఒక స్నాక్ లాగా పనికొస్తుంది అనేసి, జస్ట్ టోస్ట్ చేసుకుందామనేసి. సో మజ్జిగతో పాటు ఏదన్నా ఒక స్నాక్ ఉంటే బాగుంటుంది కదా. సో స్పెషల్లీ పిల్లలకి ఏంటంటే ఒక ఆహార పదార్థం ఇస్తే బాగుండదు, వాళ్ళకి రెండు రకాలు మూడు రకాలు రెడీగా అక్కడ ఉన్నాయనుకోండి, అన్నీ కొంచెం కొంచెం తీసుకుంటారు, వాళ్ళకి కావాల్సిన న్యూట్రియంట్స్ పోషకాలు అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఒకటే ఇచ్చారనుకోండి, అది వాళ్ళకి సరిపోలేదనుకోండి, లేకపోతే వాళ్ళ తినలేదనుకోండి, అది మొత్తం న్యూట్రియంట్స్ అన్నీ పోవటం జరుగుతూ ఉంటాయి. సో కొంచెం వెరైటీగా నీట్గా చక్కగా రెండు రకాలు ఉంటే కనుక బాగుంటుంది. సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనము బ్రెడ్ని టోస్ట్ చేసుకుందాము. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుని సో బ్రెడ్ని టోస్ట్ చేసుకుందాం ఇక్కడ. సో ఈ లోపల దోసకాయని రెడీ చేసుకుందాం. దోసకాయ అనేది ఒక యూనిక్ ఫ్లేవర్ ఉంటుంది. పప్పు దోసకాయ అనేది మోస్ట్ కామన్గా మనం ఇంట్లో కుక్ చేస్తూ ఉంటాం, చాలా యూనిక్ ఫ్లేవర్ ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. అండ్ ఆల్సో ముఖ్యంగా ఏంటంటే స్కిన్కి చాలా మంచిదని ఇది చాలామంది ఉపయోగిస్తూ ఉంటారు దోసకాయ. సో ఫస్ట్ కొంచెమంతా నేను మనకి కంప్లీట్ దోసకాయ అవసరం ఉండదు, కొంచెం సగం దోసకాయ సరిపోతుంది. సో మనము జస్ట్ సగం దోసకాయ రెడీ చేస్తున్నాను. సో వాటర్ కంటెంట్ బాగా ఉండేటువంటి దోసకాయ. సో సగం మాత్రమే నేను ఇది పైన స్కిన్ తీసేసాను, ఇక్కడ పట్టుకోవడానికి వీలుగా ఉంటుందని ఇది కట్ చేయలేదన్నమాట, అందుకని ఇది పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది, ఎందుకంటే మనము దీంతో గ్రేట్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనము ఎందులో అయితే మనము మజ్జిగ చేసుకుంటామో దాంట్లో దీన్ని గ్రేట్ చేసుకుందాం. సో ఇక్కడ టోస్ట్ బ్రెడ్ టోస్ట్ అవుతుంది కదా. సో దోసకాయ ఇట్లా గ్రేట్ చేసుకుంటే చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది, ముక్కలు కూడా చేసి పెట్టుకోవచ్చు. కానీ ఇలాగా గ్రేట్ చేసుకోవటం వల్ల ఏంటంటే బాగా బ్లెండ్ అవుతుంది అన్నమాట, ఫ్లేవరే తెలుస్తుంది కానీ మనకి ఎక్కడ దోసకాయ కనిపించదు అన్నమాట, టేస్ట్కి మాత్రమే తెలుస్తూ ఉంటుంది, దోసకాయ మాత్రం కనిపించదు. సో పచ్చిగా ముక్కలు ఇచ్చి దోసకాయ తిను అని అంటే డెఫినెట్గా తినరు, మంచిది ఇది సమ్మర్లో మంచిది పొట్టకు మంచిది అనేసి దోసకాయ ముక్కలు ఇచ్చామనుకోండి చిన్నపిల్లలకి తినటం కొంచెం కష్టం అనమాట. ఇలా మనము మిక్స్ చేసి ఇస్తే కనుక డెఫినెట్గా తీసుకుంటారు. సో టోస్ట్ ఇక్కడ రెడీ అయిపోయింది కదా, దీన్ని ఫస్ట్ మనము ఒక ప్లేట్లో తీసేసుకుందాం. సో స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను, మళ్ళా దోసకాయ కంటిన్యూ చేస్తాను. సో చక్కగా దోసకాయ గ్రేట్ చేసేసుకున్నాము, ఎక్కువ ఎంతో అవసరం ఉండదు, జస్ట్ ఒక చిన్న పీసే మనకి అవసరం అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే పెరుగు. మజ్జికి ఆఫ్కోర్స్ మనకి పెరుగు కావాలి, పెరుగు అనేది కూడా అది గుడ్ బ్యాక్టీరియా అన్నమాట, పెరుగు చూడగానే మీకు గుడ్ బ్యాక్టీరియా కనిపించాలి. సో ఆ గుడ్ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, ఆఫ్కోర్స్ గుడ్ బ్యాక్టీరియా మనకి చాలా చాలా అవసరం, ఎస్పెషలీ ఈ టైంలో కోవిడ్ టైంలో చాలా చాలా అవసరం, ఎందుకంటే అది మన డైజెస్టివ్ సిస్టంలో బ్యాడ్ బ్యాక్టీరియాని కిల్ చేసేసి గుడ్ బ్యాక్టీరియా డెవలప్ చేస్తూ ఉంటుంది. గుడ్ బ్యాక్టీరియా ఉన్నప్పుడు ఏమవుతుందంటే గ్యాస్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోవటము, బ్లోటింగ్ అనేది తగ్గిపోవటము, తర్వాత మంచి ఇమ్యూన్ సెల్స్ క్రియేట్ అవ్వటం అనేది జరుగుతుంది, మనం యాక్టివ్గా ఎనర్జెటిక్గా కూడా ఉంటాము. ఈ ఎస్పెషలీ సమ్మర్లో దోసకాయ ఇంకా ఈ పెరుగు కాంబినేషన్ ఏంటంటే స్ట్రోక్ కూడా బాగా యూజ్ అవుతుంది అన్నమాట, సన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు డెఫినెట్గా ఈ సమ్మర్లో సన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే దోస మజ్జిగ చేసుకుని తీసుకుంటే కనుక ఇమ్మీడియట్ రిలీఫ్ అనేది వచ్చేస్తుంది, టెంపరేచర్ కూడా డ్రాప్ అనేది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ నిమ్మకాయ. నిమ్మకాయ చాలా రిఫ్రెషింగ్ ఫ్లేవర్, ప్లస్ ఇందులో పొటాషియం ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది అని అందరికీ తెలిసిన విషయమే, కానీ ఇందులో పొటాషియం అనేది కూడా ఉంటుంది. ఈ పొటాషియము సోడియం ఈ రెండు కూడా సమ్మర్లో మనకి చాలా అవసరము. సో సోడియం అనేది మనకి ఉప్పు నుంచి వస్తుంది, సో కొద్దిగా ఉప్పు,
మంచి ఫ్లేవర్ రావటానికి, ఇంకొంచెం స్పైసీనెస్ యాడ్ అవటానికి మనకి ఉప్పు ఉంది, పులుపు ఉంది, పెరుగు నుంచి వచ్చేటువంటి యూనిక్ ఫ్లేవర్ ఉంది, అలాగే దోసకాయ నుంచి వచ్చేటువంటి ఒక యూనిక్ ఫ్లేవర్ ఉంది. సో నెక్స్ట్ ఏంటంటే కొంచెం స్పైసీనెస్ కోసం మిరియాల పొడి, కొంచెం అంత వాటర్. సో మజ్జిగ ఎంత మజ్జిగ కావాలో అంత వాటర్ వేసేసుకోవటం. దీన్ని చక్కగా బ్లెండ్ చేసేసుకుందాం. అంతే, చాలా సింపుల్. ఓన్లీ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉంటే వంట చాలా సింపుల్. ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకోవటమే అన్నిటికంటే పెద్ద పని. ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయనుకోండి వంట చేసుకోవటం చాలా ఈజీ, స్పెషల్లీ ఇలాంటి రెసిపీస్ చేయటం చాలా చాలా ఈజీ. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం ఇది సర్వ్ చేసేసుకుందాం. సో మజ్జిగ గ్లాసు రెడీ. నెక్స్ట్ మనం ఏంటంటే ఈ టోస్ట్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇదే విధంగా ఇలాగే ఇచ్చేయకుండా దీన్ని చక్కగా 4 ముక్కల కింద చేసి చిన్న చిన్న ముక్కలు చేసామనుకోండి వాళ్ళకి ఈజీగా ఉంటుంది అన్నమాట తినడానికి. సో ఈ విధంగా 4 ముక్కలు చేసేసి ఇక్కడ పెట్టేద్దాం. సో ఈ విధంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ మజ్జిగ సర్వ్ చేసుకోవటం. మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి చక్కగా చల్లగా లుక్ చూడంగానే వైట్ కలర్లో ఉంటుంది కాబట్టి చక్కగా లుక్ చూడంగానే చల్లగా ఉంటుంది, బాగుంటుంది, తాగాలి అని అనిపిస్తుంది. పక్కన ఈ బ్రెడ్ ముక్కలు పెట్టేటప్పటికి ఇంకొక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. పిల్లలు దీన్ని డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. పిల్లలకి ఇచ్చేటువంటి ఆహార పదార్థాల్లో వాళ్ళకి అరేంజ్మెంట్ అంటే ఎలాగ మనం వాళ్ళకి ఇస్తున్నాము, తర్వాత టేస్ట్ లేకపోతే అసలు అంత దూరం విసిరేస్తారనమాట. సో టేస్ట్ చక్కగా ఉందా లేదా, టేస్ట్ రావడానికి మనం ఏం చేయొచ్చు, చూడటానికి చక్కగా ఉండేటట్టుగా మనం ఏం చేయొచ్చు అనేది ఈ రెండు విషయాలు తప్పనిసరిగా ప్రతి పేరెంట్ ఎప్పటికప్పుడు ఆలోచించవలసిందే. ఐఎమ్ ష్యూర్ చాలామంది అది చేస్తూ ఉంటారు. దాంతోపాటు అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే వాళ్ళకి సరైన పోషకాలు వెళ్తున్నాయా లేదా. ఈ సరైన పోషకాలు అని అంటే ప్రతి పోషకం, ప్రతి న్యూట్రియంట్ పిల్లలకి అవసరం, ఎందుకంటే వాళ్ళు గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ఉంటారు కాబట్టి ప్రతి పోషకం అనేది వాళ్ళకి అవసరం. ప్రోటీన్ అవసరం, క్యాలరీస్ అవసరం, ఫ్యాట్ అవసరం. ఫ్యాట్ మంచిది కాదు, ఈ ఫ్యాట్ తినదు, ఇది ఫ్యాటీ, ఇది ఆయిల్ ఉంది, ఇది అట్లా అనకండి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఫ్యాట్ కూడా వాళ్ళకి చాలా అవసరం అన్నమాట. ఎనర్జీ అనేది ఇస్తుంది, చాలా హై ఎనర్జీ అవసరం. డెవలప్మెంట్లో ఉన్నప్పుడు, గ్రోత్ జరుగుతున్నప్పుడు ఏంటంటే అన్ని ప్రాసెస్ జరగటానికి ఎనర్జీ అనేది మనం సప్లై చేస్తూ ఉంటే అన్ని సవ్యంగా జరగటం అనేది జరుగుతుందన్నమాట. దోస మజ్జిగ రెడీ అయిపోయింది, చక్కగా టోస్ట్ బ్రెడ్ టోస్ట్ కూడా రెడీ అయిపోయింది. సో దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. దోస మజ్జిగకి కావాల్సిన పదార్థాలు దోసకాయ, పెరుగు, ఉప్పు, నిమ్మకాయ, మిరియాల పొడి, బ్రెడ్ తయారు చేసే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో బ్రెడ్ని వేసి దాన్ని టోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బ్లెండర్లో దోసకాయ తురుము, పెరుగు, నిమ్మరసము, ఉప్పు, మిరియాల పొడి, కొన్ని నీళ్లు వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి. అలా బ్లెండ్ అయిన మిశ్రమాన్ని ఒక సర్వింగ్ గ్లాస్లో తీసుకుని టోస్ట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దోస మజ్జిగ రెడీ.